హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్త సమాజ్ సో మనకు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్పిసిఐఎల్ నుంచి మనకు ఇంకొక కొత్త నోటిఫికేషన్ వచ్చింది రీసెంట్గా మనకు గుజరాత్ దగ్గర నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది ఐటీఐ అప్రెంటిస్కి సంబంధించి వన్ ఇయర్ ఇప్పుడు యూపీ హ్యూమన్ రిసోర్స్ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఐటీఐ అప్రెంటిస్ గురించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ట్వంటీ ట్వంటీ వన్కి సో ఇక్కడ చూసుకుంటే ఈ అప్లికేషన్ ఆన్లైన్ సబ్మిషన్ లాస్ట్ డేట్ వచ్చేసి సెవెంత్ జులై ఫోర్ ఓ క్లాక్ వరకు ఈవినింగ్ సెవెంత్ జూలై ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ లోపు సబ్మిట్ చేయాలి అప్లికేషన్ ఆన్లైన్లో అండ్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకున్న తర్వాత మనకు ఆ అప్లికేషన్ని ప్రింట్ తీసుకొని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్తో పాటు ఆఫ్లైన్లో పంపించాల్సి ఉంటుంది వాళ్ళకి పోస్ట్ ద్వారా దానికి సంబంధించిన డేట్ వచ్చేసి ఫైనల్ డేట్ ట్వంటీ ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ వన్ సో ఇక్కడ చూసుకుంటే మనకు డిఫరెంట్ ట్రేడ్స్కి వాళ్ళు తీసుకుంటున్నారు ట్రేడ్స్ వచ్చి ఇక్కడ మెన్షన్ చేశారు దాంతోపాటు సీట్స్ కూడా అండ్ వాళ్ళు స్టైఫన్ కూడా ఇస్తున్నారు ఫిట్టర్ ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రానిక్స్ మెకానిస్ట్ ఇలా టోటల్గా ఒక ఫిఫ్టీ సీట్స్ అయితే వాళ్ళకు ఉన్నాయి అన్ని ట్రేడ్స్కి కలిపి ఈ అప్రెంటిస్ కూడా వన్ ఇయర్కి మనకు సేమ్ గుజరాత్ దానిలాగానే యూపీలో కూడా వాళ్ళు కూడా వన్ ఇయర్ అప్రెంటిస్షిప్ అయితే ఇస్తున్నారు అండ్ రిజర్వేషన్ కేటగిరీ వైజ్గా సీట్స్ అనేటివి రిజర్వేషన్ ఇక్కడ చూపించారు అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీ రెస్పెక్టివ్ ట్రేడ్లో ఏదైతే ఐటీఐలో దానికి సంబంధించిన రెస్పెక్టివ్ ట్రేడ్ పాస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి మీ ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి నరోరా అటామిక్ పవర్ స్టేషన్ బలాందేశార్ ఉత్తరప్రదేశ్లో ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ ఆఫ్టర్ సెలెక్షన్ ఫిజికల్ ఫిట్నెస్ స్టాండర్డ్స్ అనేటివి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు దీంట్లో మనం చూసుకుంటే ఇక్కడ ఈ క్యాండిడేట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఎవిడెన్స్ ఆఫ్ ఎనీ కంటేజెస్ ఆర్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ ఇప్పుడు వీళ్ళు కోవిడ్ని కూడా అయితే ఒక పరిగణలోకి తీసుకొని అలాంటి అంటు వ్యాధులు కూడా ఏమైనా ఉన్నా కూడా క్యాండిడేట్ ఎలిజిబుల్ కాదు అన్నట్టుగా మెన్షన్ చేస్తున్నారు దాంతోపాటు హైట్ వెయిట్ అలా కూడా ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ అయి ఉండాలి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి నోట్ ఒకటి ఇచ్చారు ద ఎంగేజ్మెంట్ ఆఫ్ ద అప్రెంటిస్ ఈజ్ సబ్జెక్టెడ్ హీస్ ఆర్ హౌ బీయింగ్ డిక్లేర్డ్ మెడికలీ ఫిట్ బై ద కాంప్లైంట్ అథారిటీ బిఫోర్ బీయింగ్ ఎంగేజ్ దస్ ట్రేడ్ అప్రెంటిసెస్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కార్పొరేషన్ సో వీళ్ళు చెప్పి చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మీరు అప్రెంటిస్గా వెళ్లే ముందు ఫస్ట్ మీరు మెడికల్గా ఫిట్ అనేది వాళ్ళు సర్టిఫై చేయాలి లేకపోతే మీ సెలెక్షన్ అవ్వకపోవచ్చు మెడికల్ ఫిట్నెస్ అనేది కంపల్సరీ సెలెక్షన్ ప్రొసీజర్ చూసుకుందాం ఇక్కడ మెయిన్గా మూడు పాయింట్స్ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి వీళ్ళు లోకల్ పర్సన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పారు ఎందుకంటే ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టినప్పుడు అక్కడ లోకల్ జాబ్ లోకల్ జాబ్స్ కూడా ఇంపార్టెంట్ సో లోకల్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకుంటే ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు వితిన్ ద సిక్స్టీన్ కిలోమీటర్ రేడియస్ ఆఫ్ ద పవర్ స్టేషన్ ఇన్ నరోరా నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ షార్ట్ లిస్టింగ్కి ఐటీఐ రెస్పెక్టివ్ ట్రేడ్ మార్క్స్ అనే దాన్ని బట్టి పర్సంటేజ్ని బట్టి షార్ట్ లిస్ట్ చేస్తామన్నారు హయ్యర్ ద పర్సంటేజ్ వాళ్ళని ఫస్ట్ తీసుకుంటారు షార్ట్ లిస్ట్ చేసుకొని ఒకవేళ పర్సంటేజ్ అనేది టై అయితే ఏజ్ అనేది ఫస్ట్గా ప్రిఫరెన్స్గా తీసుకుంటామన్నారు అది కూడా ఎర్లియర్ బోర్న్ ముందు పుట్టిన వాళ్ళకి అంటే ఐ మీన్ వాళ్ళకి ఎలిజిబిలిటీస్ అనేవి త్వరగా అయిపోతుంటాయి సో ఈ కేటగిరీ బేస్ చేసుకొని చాలా జాబ్లలో ఇలాగే చేస్తారు ఎర్లీ బోర్న్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి మనకు జనరల్ కండిషన్స్ అని చెప్పిచ్చారు ఇక్కడ చాలా రూల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకు తెలుస్తున్నాయి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది క్యాండిడేట్ షుడ్ సబ్మిట్ డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఓన్లీ వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్లోనే మనం క్లియర్గా అప్లికేషన్ అనేది ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది సెకండ్ పాయింట్లో వచ్చేసి క్యాండిడేట్స్ ఎవరైతే వేరే పబ్లిక్ సెక్టర్ యూనివర్సిటీలో కానీ ప్రైవేట్ ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్లో కానీ ఎక్కడైతే అప్రెంటిస్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారం ఏదైనా అప్రెంటిస్షిప్ తీసుకుంటూ ఉంటే ఆల్రెడీ తీసుకొని ఉంటే వాళ్ళు ఈ అప్రెంటిస్షిప్కి ఎలిజిబుల్ కాదు ఎవరైనా చేసి ఉంటే ఇది గుర్తుపెట్టుకోండి అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ పాయింట్లో వీరు ఇంత డీప్గా ఏం పెట్టారంటే ఒకవేళ వన్ ఇయర్ తర్వాత మనకు మనం జాబ్ క్లెయిమ్ చేసుకోవడానికి కానీ మనకైతే ఏం ఎలిజిబిలిటీ ఉండదు అని చెప్పేసి థర్డ్ ఫోర్త్ పాయింట్లో వాళ్ళు చెప్తున్నారు అప్రెంటిషిప్ అనేది మాత్రమే మనకు వాళ్ళు వన్ ఇయర్ ఇస్తారు వాళ్ళు ఖచ్చితంగా మనకు జాబ్ ఇవ్వాలని రూల్ అయితే లేదు మనం కూడా క్లెయిమ్ చేసుకోవడానికి లేదు అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మెన్షన్ చేశారు థర్డ్ పాయింట్లో మీరు ఒకవేళ అప్రెంటిస్షిప్కి సెలెక్ట్ అయ్యి కానీ మీరు మీ అంతటా మీరు అబ్సెంట్ అవుతాయి వెళ్ళకపోతే అపార్ట్ ఫ్రమ్ వాళ్ళు లీవ్ ఇవ్వడం కానీ లేకపోతే సమ్ లాక్డౌన్ రీజన్స్ కానీ కాకుండా మీరు వెళ్ళకపోతే మీరు వాళ్ళు మీ ట్రైనింగ్కి ఖర్చు పెట్టిన కాస్ట్ అంతాను అండ్ మీకు ఇచ్చిన స్టైఫండ్ అంతాను మీరు రిఫండ్ చేయాల్సి ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి అండ్ ఫిఫ్త్ పాయింట్ చూసుకుంటే ఫిఫ్త్ పాయింట్లో కూడా మళ్ళీ అదే మెన్షన్ చేశారు ద అప్రెంటిస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ట్రైనింగ్ సెల్ హ్యావ్ నో రైట్ టు క్లెయిమ్ ఎనీ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎన్పిసిఆర్ సిక్స్త్ పాయింట్లో పోలీస్ వెరిఫికేషన్ పెట్టారు ఇలాంటి ఏదైనా పిఎస్యూస్కి వెళ్ళినప్పుడు మనకు ఖచ్చితంగా పోలీస్ వెరిఫికేషన్ అడుగుతారు తెలిసే ఉంటుంది లైక్ మన మీద ఏమైనా కేసెస్ ఉంటే గవర్నమెంట్ జాబ్ అనేది రాదు బేసికలీ ఆ వెరిఫికేషన్ ఇక్కడ జరుగుతుంది మన లోకల్ పిఎస్కి వెళ్ళి పోలీస్ వెరిఫికేషన్ ప్రొసీజర్ అనేది చేయాల్సి ఉంటుంది సెలెక్ట్ అయిన తర్వాత జాబ్ వస్తే సో అక్కడ ప్రొసీజర్ అయ్యాక ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎన్పిసిఎల్ సెవెంత్ పాయింట్లో మనకు జాబ్ రావడం కానీ వాళ్ళు సెలక్షన్ కానీ లేకపోతే అక్కడ ఉన్న సీట్స్ కానీ చేంజ్ చేయడం అనేది మొత్తం మేనేజ్మెంట్ చేతిలోనే ఉంటుంది మేనేజ్మెంట్ ఎప్పుడైనా చేంజ్ చేయొచ్చు అకార్డింగ్ టు ద నీడ్ వితౌట్ ఎనీ అబ్లికేషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు అండ్ నెక్స్ట్ పాయింట్లో హాస్టల్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అనేది వీళ్ళైతే ప్రొవైడ్ చేయరు అప్రెంటిస్షిప్కి మనమే చూసుకోవాల్సి ఉంటుంది జస్ట్ వాళ్ళు స్ట్రైఫండ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు మనకు నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ కూడా మనకు వచ్చేసి ఆబ్లిగేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అదే మనకు మనకు వాళ్ళు ఖచ్చితంగా జాబ్ ఇవ్వాలని అయితే లేదు అండ్ ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఏంటంటే ఒకవేళ వాళ్ళు జాబ్ ఆఫర్ చేశా కూడా మీ అప్రెంటిస్షిప్ తర్వాత అది మీరు ఖచ్చితంగా అని అయితే రూల్ లేదు అది కూడా మీ ఇష్టము మేనేజ్మెంట్ రిజర్వ్స్ దర్ రైట్ టు ఆల్టర్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ ఆఫ్ పర్టికులర్ ట్రేడ్ ఆర్ ఈవెన్ ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ వితౌట్ అసైనింగ్ ఎనీ రీజన్ వాట్స్ ఎవర్ సో వాళ్ళకి ఏమైనా ఇబ్బందిగా ఉంటే వాళ్ళు రీజన్ చెప్పకుండానే ఈ సీట్స్ అండ్ అప్రెంటిస్షిప్ క్యాన్సిల్ చేయొచ్చు ఇట్స్ ఆల్ అండర్ దేర్ కంట్రోల్ అని చెప్పేసి చెప్పారు మేనేజ్మెంట్ కంట్రోల్లో సో దానికి ఒకవేళ అలా క్యాన్సిల్ చేసే నోటీస్ అయితే ఇస్తారు మాక్సిమం అయితే అవ్వవు దిస్ ఇస్ జస్ట్ ఫర్ నోటీస్ ఇది ఎవరికైతే కొందరికి చాలామందికి డౌట్ ఉంటుంది ఇప్పుడు నా ఏజ్ లిమిట్ వాళ్ళు అక్కడ మెన్షన్ చేసిన దానికి వన్ మంత్ గ్యాప్ ఉండడమో లేకపోతే డేస్లో గ్యాప్ ఉండడమో ఆర్ క్వాలిఫికేషన్లో గ్యాప్ ఉండడం వల్ల సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కట్ ఆఫ్ డేట్ షుడ్ బి రికార్నింగ్ కట డేట్ ఫర్ రికర్నింగ్ ఏజ్ లిమిట్ ఆర్ క్వాలిఫికేషన్ ఎక్సెట్రా వుడ్ బి క్లోజింగ్ డేట్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ డేట్ అంటే సెవెన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ వరకు జూలై సెవెంత్ వరకు మీ ఏజ్ అనేది వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన లిమిట్లో ఉండాలి అండ్ మీ క్వాలిఫికేషన్ కూడా ఆ అయిపోయి ఉండాలి సర్టిఫికేట్ అనేది మీరు తీసుకుని ఉండాలి సో ఓన్లీ ఇన్ దిస్ కేస్ ఆర్ ఎలిజిబుల్ చెక్ చేసుకోండి మళ్ళీ ఒకసారి నెక్స్ట్ ఫైనల్గా మనం అప్లికేషన్ ప్రొసీజర్ అనేది చూద్దాం అప్లికేషన్ ప్రొసీజర్ ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ని నింపడానికి మనము ఒక వెబ్ పోర్టల్ అయితే రిజిస్టర్ అయి ఉండాలి ఇది డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ అప్రెంటిస్షిప్ డాట్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మనం రిజిస్టర్ అయితే అవ్వాలి ఖచ్చితంగా ఫస్ట్ ఇది రిజిస్టర్ అయిన తర్వాత ఎన్పిసిఎల్ కెరియర్స్ డాట్ కో డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళాలి దీంట్లో వీళ్ళు ఈ యూపీ అప్రెంటిస్షిప్ పోస్ట్కి అయితే అప్లికేషన్ అయితే ఈరోజే స్టార్ట్ అయింది సిక్స్టీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ వన్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఇది సెవెంత్ జూలై వరకు ఓపెన్ ఉంటుంది ఈ గ్యాప్లో మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ అనేది మెసేజ్ చేశారు ఇది చెక్ చేసుకోండి మీరు అప్రెంటిషిప్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో అప్లై చేసుకునేటప్పుడు మీకు ఒక ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది అది ఇక్కడ వాళ్ళ నెంబర్ ఇచ్చారు ఈ జీరో సెవెన్ వన్ సెవెన్ జీరో నైన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ ఈ నెంబర్ అయితే యూజ్ చేసి మీరు రిజిస్టర్ చేయాలి సో ఇది రిజిస్టర్ చేస్తే మీకు అప్లికేషన్ యాక్సెప్ట్ అవుతుంది లేకపోతే యాక్సెప్ట్ అవ్వదు అని చెప్పేసి మెన్షన్ చేశారు చెక్ చేసుకోండి అప్లికేషన్ చేసేటప్పుడు అండ్ ఇది ఇంకొక పాయింట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసినంత మాత్రం సరిపోదు దీని తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని దాంతోపాటు దాంట్లో ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది చేసి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేటివి వాళ్ళు మెన్షన్ చేశారు ఆ డాక్యుమెంట్స్ని కూడా అన్నీ కలిపి ట్వంటీ ఫస్ట్ జూలై లోపు ట్వంటీ ఫస్ట్ జూలై ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ లోపు వాళ్ళు అడ్రస్ ఇచ్చారు ఆ అడ్రస్కి రీచ్ అయ్యేలా చూసుకోండి అది రీచ్ అయితేనే మీ అప్లికేషన్ అనేది ఫర్దర్గా ప్రాసెస్ అవుతుంది లేదంటే రిజెక్ట్ అవుతాయి అడ్రస్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశారు మేనేజర్ హెచ్ఆర్ఎం నరోరా ఆటోమిక్ పవర్ స్టేషన్ ప్లాంట్ సైట్ నరోరా ఉత్తరప్రదేశ్ కోడ్ కూడా మెన్షన్ చేశారు చూసుకోండి సో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే మనమైతే వీటికి ఫస్ట్ అయితే సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అంటే జీరాక్స్ కాపీస్ అయితే ఇవన్నీ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఆర్ టెన్త్ సర్టిఫికేట్ మీ టెన్త్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీకు టెన్త్ సర్టిఫికెట్ ఉంటుంది కాబట్టి టెన్త్ సబ్మిట్ చేసి సరిపోతుంది అండ్ టెన్త్ ఆర్ ట్వెల్త్ ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ చేసి ఐటీఐకి వెళ్ళి ఉంటే ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ కూడా పెట్టాల్సి ఉంటుంది మార్క్షీట్ మెమరాండమ్ అండ్ ఐటీఏ సర్టిఫికెట్ ఆల్ సెమిస్టర్స్ ఫైనల్ మెమో ఉంటుంది కదా అది ఒకవేళ మీకు ఏమైనా అదర్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ఉన్నప్పుడు నాన్ క్రిమిలియర్ అందరికీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేటివి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఫిజికల్ డిసేబుల్డ్ సర్టిఫికేట్ ఉంటే ఫిజికల్ డిసేబుల్డ్ అయ్యు ఉంటే ఆ సర్టిఫికెట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాపీ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది కండక్ట్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద కన్సర్న్ ఇన్స్టిట్యూషన్ మీ కాలేజ్లో కండక్ట్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు ఆ కండక్ట్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీ ఆధార్ కార్డ్ ఇంపార్టెంట్ అండ్ ఫోర్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేటివి ఇవ్వాలి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ ఒకవేళ మీరు యూపీలో పవర్ పాయింట్ నియరెస్ట్ రీజియన్ సిక్స్టీన్ కిలోమీటర్స్ రీజియన్లో ఉంటే రెసిడెన్షియల్ ప్రూఫ్ అని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫర్ స్పెషల్ రిజర్వేషన్ మీరు డాక్యుమెంట్స్ అనేటివి క్లియర్గా సబ్మిట్ చేయాలి ఖచ్చితంగా ఒకవేళ అది ఫాల్స్ లేదా తప్పు అని ఏ టైంలో అనిపించినా వాళ్ళు రీచెక్ చేయచ్చు దాని మీద వెరిఫికేషన్ అనేది వాళ్ళు చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేస్తారు మళ్ళీ హార్డ్ కాపీ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఇక్కడ మళ్ళీ ఇచ్చారు సో ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అయితే ఐటీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి మీ ఎలిజిబిలిటీని చూసి ఇదర్ గుజరాత్ ఆర్ యూపీ అప్లై చేసుకోండి గుజరాత్ అప్లికేషన్ కూడా నేను కార్డ్స్లో వదిలేస్తున్నాను చూడండి ఒకవేళ మీరు ఛానల్ కొత్తగా వచ్చిన ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్ నేను ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీ డౌట్స్కి అన్నిటికీ ఆన్సర్స్ అయితే ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సీ యూ అగైన్ ఆల్ ద బెస్ట్ või .